morning, Devan Priya Kumar. Good morning, Devan Priya Kumar. A special good morning to you. Bible and the law. Yes, you know, I'm Chalipai Tirigleich in Taravata. Yendro, I'm a Namadum Pramister. Yendro, I'm with a Viswas Munchum Pramister. I'm with Viswas Munchuaru Adikanga Paragudum Pramister. No, Yendorno, they would hitchinchum Pramister Sangablo, Peter Nani, Yohanani, Randan Yendagan hitchinchum Pramister, and Virnuk Balam and Victorga Marister. అసమయంలో ఒక బలహీనమైన పని జరుగుతుంది. ఆ పని స్టెఫన్ని చంపేయడం. మొదటి వ్యక్తి చనిపోబోతున్నాడు. ఆ చనిపోక మునుపు తన ధైర్యాన్ని చూడండి. పిరికివాడుగా చనిపోవట్లేదు, ధైర్యవంతుడిగా చనిపోతున్నాడు. వారందరి ముందు మాట్లాడుతున్నప్పుడు, యేసు గురించి మాట్లాడుతున్నప్పుడు తనకు తెలిసిపోతుంది, చావు ముందే ఉంది, మరణం ముందే ఉంది, నన్ను చంపబోతున్నారు వీరని తెలిసినప్పటికీ యేసు గురించి మాట్లాడడం ప్రారంభిస్తాడు. ధైర్యపు మాటలు తన నోటి నుంచి పలుకుతాడు. బైబుల్ చెప్తుంది తన ముఖము దేవదూత వలె కనిపించిందని, తను ప్రకాశవంతమైన వ్యక్తిగా మారిపోయాడని. అదే కాదు, మరణము తన ముందున్నప్పుడు, రాళ్ళతో కొడుతున్నప్పుడు బైబుల్ చెప్తుంది తను యేసుని చూశాడని, నిలుచొని ఆహ్వానిస్తూ రెడీగా ఉన్నాడని. చూడండి, ఒక క్రైస్తవుని జీవితం ఈ భూమి మీద ఎప్పుడు ఎటువైపు మలుపు తిరుగుతుందో చెప్పలేం. మనం ఈ లోకపు శ్రమల్లోనే, కష్టంలోనే, అమ్మో నా జీవితం నాకు అర్థం కావట్లేదు బాధపడుతుంటే, స్టెఫన్ శ్రమ వైపు, కష్టం వైపు తన జీవితం నడిపించుకొని తీసుకుని వెళ్తున్నాడు. యేసు గురించి ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైనా ఒప్పుకుంటున్నాడు. కారణము, యేసు అంత ప్రేమించేవాడని, ఆ లోకం తప్ప వేరే లోకం మంచిది కాదని, ఈ లోకము శాశ్వతమైనది కాదని చెప్పి ఒక స్థిర నిశ్చయత నిర్ణయం తీసుకున్నవాడు తన ప్రవర్తిస్తున్న తీరు చూడండి. బైబిల్లో కొలసీలు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది, ఈ లోకం వైపు మన కన్నులు ఉంచకూడదని, ఈ లోకంతో సంబంధం లేదు మన జీవితం అని, ఈ లోకంతో మనకు పని లేదు, ఈ లోకంలోనే మనం ఉన్నాం. అవును, నిజమే, ఈ లోకంలో ఆహారం తింటాం, ఈ లోకంతో కలిసి ఉంటాం, కానీ ఈ లోకంతో కలిసిపోకూడదని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో వ్యక్తుల్లో మనం ప్రవర్తించకూడదని చెప్తుంది. దేవుని కోసం నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి. నిర్ణయం తీసుకోవాలి సంగమా, దేవుని కోసం నిర్ణయం తీసుకోవాలా, దేవుని కోసం బ్రతకాలనే కోరికను మనం బయటకు చూపించాలి. మనం చెప్పాలా, నేను దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, స్టెఫను అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, బాగానే వెళ్ళిపోతున్నప్పుడు స్టెఫన్లో మాత్రం కోరిక చూడండి, దేవుని కోసం నిలబడాలని, దేవుని కోసం బ్రతకాలి, చావైన దేవుడు అని చెప్పి ధైర్య పడుగులు వేయడం ప్రారంభించాడు. నీ జీవితంలో అవును, ఈ చీకటి బ్రతుకు, చీకటి సమయాలు, చీకటిలో చేస్తున్న పనులు నీకు తెలుసా నేను ఎటువైపు నడిపిస్తాయో? నీ జీవితం నీకే కాన్ఫిడెన్స్ ఉండదు, క్వశ్చన్ మార్క్ కలిగిన జీవితంగా ఉంటుంది. అందుకే మన రక్షణ గురించి వచ్చినప్పటికీ దాన్ని నిశ్చయం చేసుకోమని బైబుల్ చెప్తుంది. పేతురు చెప్తాడు ఈ విధంగా, నాకు క్లారిటీ కలిగి ఉండండి, కన్ఫ్యూజన్స్ కలిగి ఉండొద్దు. ఎవరైతే వారి జీవితంలో చీకటి బ్రతుకు బ్రతుకుతారో వారికి ఎప్పుడు క్లారిటీ ఉండదు వారి జీవితం కొరకు. వారి ఫ్యూచర్ గురించి భయం ఉంటుంది. అదే కాదు, వారి జీవితంలో చనిపోయిన తర్వాత ఏమవుతుందో అని భయం కూడా వారు కలిగి ఉంటారు. ఏ క్లారిటీ కూడా లేని వారిగా ఉంటారు. ఈ ఉదయాన నేను చెప్తున్నాను ఒక మాట, క్లారిటీ లేని వ్యక్తులుగా నువ్వు ఉండద్దు. నీకు దేవుడు నీతిని బహుమతి ఇచ్చిన తర్వాత, నీతి మంత్రులు పిలిచిన తర్వాత చీకటి బ్రతుకు బ్రతకాల్సిన పని లేదు. వెలుగు కొరకు బ్రతుకు, వెలుతురు ప్రపంచానికి చూపించు. ఈ లోకము శాశ్వతమైంది కాదు. చూడండి, బైబిల్లో మాట చెప్తుంది, అబ్రహాము టెన్షన్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. పిలిచింది దేవుడు, గొప్ప దేవుడు, పిలిచిన పిలుపు ఉన్నతమైంది. ఆ పిలిచిన దేవుడు తనకు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. తను ఏ చోటైనా ఒక గొప్ప నిర్మాణం చేసుకోవచ్చు, కానీ ఈ లోకం శాశ్వతమైంది కాదని ఎరిగిన వాడు పునాదులు గల పట్టణం గురించి ఎదురు చూశాను బైబుల్ చెప్తుంది. కానీ ఈ లోకంలో పునాది వేసుకోలేదని చెప్తుంది. చూడండి, ఎలాంటి ఆలోచన దేవుని దాసులు కలిగి ఉన్నారో, ఈ లోక విషయాల గురించి వారు తప్పన కలిగిన వారు కాదు, లోక విషయాల్లో మునిగి వెళ్ళిపోతున్న వారు కాదు, దేవుని విషయాల వారికి పూర్తిగా కేంద్రము, దృష్టి కూడా. ఉదయాన్న మనం మారాలి, మనలో మార్పు కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఎలాంటి మార్పు కలగాలంటే మన చుట్టూ వాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఒక మాట నేను చెప్తున్నాను, మన చుట్టూ వాళ్ళు మనల్ని చూసి ఒక క్రైస్తవునిగా భావించిన రోజులు పోయి మాతో ఒక్కడిరా, మాతో ఒక్కడేమే, మాతో ఒక్కరితేమే అని భావిస్తున్న రోజులు వచ్చేసాయి. లేదు, నువ్వు క్రైస్తవుడిగా ఈ లోకంలో క్రైస్తత్వాన్ని, నీ క్రైస్తవ జీవితాన్ని చూపించాలి, వెలుగ్గా వరకుండాలి, యేసును పరిచయం చేయాలి. ఎంతకాలం మనం ఈ లోకంలో బ్రతుకుతాం, మన జీవితం ఎంతకాలం ఉంటుంది? ఎందరు లేరు, మన స్నేహితులు లేరు, మన బంధువులు లేరు, అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు. ఒకరోజు ఒక కాలం వస్తుంది మనకు కూడా
ఈ లోకం మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం, లేకపోతే ప్రభు చేస్తాడో. ఆ రోజు కన్ఫ్యూషన్స్తో బ్రతుకుతున్న మనం, చీకటిలో బ్రతుకుతున్న మనం అని చూసి భయపడుతూ వెళ్ళిపోతామేమో. లేదు, ఈరోజు ఆ చీకటి బ్రతుకు నుంచి బయటకు వచ్చి దేవుని నీతిని గట్టి పట్టుకో. నువ్వు విశ్వాస మూలంగా నీతిమంతుడు అయ్యావు అనే స్థిర నిశ్చితను నీకు కలిగి ఉంటా. ఒకవేళ ఈరోజు నువ్వే చీకట్లో ఉన్న వ్యక్తివేమో, నువ్వు ఇష్టాసారంగా నీ జీవితంలో నీకు ఇవ్వబడిన దేహాన్ని వాడుతున్నావేమో, నీకు ఇవ్వబడిన మనసును వాడుతున్నావేమో, అది ఎప్పటికీ మంచిది కాదు. చివరికి నువ్వు వాడుతున్న దేహము నీకు బాధని కలుగు చేస్తుంది. నీ మనసు నేను స్థిరంగా ఉండలేని వ్యక్తిగా చేసేస్తుంది. అస్థిరమైన వ్యక్తిగా నువ్వు ఉండొద్దు, స్థిరమైన వ్యక్తిగా మారిపో. ఇదే నేను ప్రార్థన చేస్తుండగా నీ జీవితాన్ని మరలా సమర్పించుకుంటావా? ఎంత సంతోషం ఈ ఉదయం దేవునికి సమర్పించుకోవడం. నీతిమంతుడా, నీతిమంతురాలా, చీకటి బ్రతుకు మంచిది కాదు, కన్ఫ్యూజన్ స్టేట్లో నిన్నుంచుతుంది. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. స్టెఫన్ వలె, మొత్తం అబ్రహాం వలె, ఇంకా అనేకుల వలె నీ కొరకు బ్రతకాలి మేము, నీ కొరకు నిలబడాలి మేము. ఎవరేమనుకున్నా నీ కొరకే మేము నిలబడి ముందుకు వెళ్ళాలి. కారణము నీవు మా పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నావు. అది కదా అశాశ్వత లోకంలో మా జీవితం పాడు చేసుకునే త్రోవైపు వెళ్లకుండా మా జీవితాన్ని కడుతూ అనేకుల జీవితాలు కట్టి ఒక త్రోవైపు మమ్మల్ని తీసుకెళ్ళండి. నీ బలమైన కార్యమును వెంటనే ప్రతి ఒక్కరికి కలుగు చేసి నడిపించమడుతూ ఏసు నామమున ప్రత్యేకమైన దీవెనలు నీ ప్రజలు ప్రకటిస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నీలో ఉజ్జీవాన్ని రేపునుగాక. లోక సంబంధమైన విషయాల నుంచి నువ్వు వెలుపలకు వచ్చి దేవుని ఎదుగుతూ దేవునిలో ఎదుగుతూగాక. బ్లెస్ యూ, సీ యూ టుమారో.